శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ సద్గురు సద్గుపర్రహ్మణే నమ దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మాప్రేక్షకులకు నమస్కారము స్వధర్మాప్రేక్షకులకు మాసఫలితాల్లో భాగంగా మే అనగా వైశాఖ మాసం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిస్తే ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మూడు ఆదివారము బుధవారము గురువారము ధనుస్సు రాశి వారికి కలిసి వచ్చేటువంటి వారాలు ఇక గ్రహ సంచార రీత్యా ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు అవలోకనం చేద్దాం స్థానంలో బృహస్పతి విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఏప్రిల్ ముప్పైవ తేదీ నుంచి తృతీయ స్థానంలో శనైశ్చర సంచారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ధనుస్సు రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నది రాహువు పంచమ స్థానంలో కొద్దిగా ఇబ్బందులు పెడతాడు లాభస్థానంలో కేతువు నూతన ప్రాప్తిని విజయ సిద్ధిని కూడా కలిగింపచేస్తాడు అంటే ధనుస్సు రాశి వారికి ఈ మాసమంతా గురువు రాహువు శనైశ్వరుడు కూడా శుభంగానే ఉన్నారు బుధుడు మాత్రము అర్ధశుభుడుగా కొన్ని ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు మిశ్రమమైనటువంటి గ్రహయోగం ఉన్నప్పటికీ కూడా శనైశ్వరుడు అతిచారం చెయ్యటం వల్ల ధనుస్సు రాశి వారికి ఈ మాసం చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొన్ని కొన్ని సానుకూలతలు పెరగబోతూ ఉన్నాయి మీరే కొన్ని విషయాల్లో ఆశ్చర్యపోతారు మాకు ఇలా జరిగిందా ఇంత శుభవార్త మేము వినబోతున్నామా అన్నటువంటిది ఆదాయపరంగా వ్యయపరంగా వ్యయాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది మీ చేతుల్లో ఉంది కాబట్టి వీలైనంత వరకు వ్యయాన్ని తగ్గించుకుంటే ఆదాయం అనేటువంటిది మీకు పెరుగుతుంది అప్పులు తీసుకోకుండా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి బద్ధకం ఏదైతే ఉన్నదో దాన్ని దరిచేరనివ్వకుండా మీరు జాగ్రత్త పడండి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మొదలైనటువంటివి ఈ మే మొదటి రెండు వారాల్లో మీకు కలిగే ఆస్కారం అధికంగా ఉంది అంకిత భావంతో ముందుకు వెళ్తే ఈ మాసంలో కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు సాధిస్తారు అపూర్వమైనటువంటి అంటే గతంలో మీరు ఎప్పుడు చూడనటువంటి వస్త్రములు కానీ అలాగే వస్తువులు కానీ మీకు కానుకలుగా లభిస్తాయి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలనేటువంటివి మీ కీర్తి ప్రతిష్టలను పైకి తీసుకొని వెళ్తాయి మిత్రుల యొక్క ప్రోత్సాహముతో ఉద్యోగపరంగా నిరుద్యోగులు చక్కటి ఫలితాలను సాధించబోతారు పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వసూలు అవుతాయి కొత్త పరిచయాలకు చాలా అనుకూలత కనిపిస్తూ ఉన్నది ఈ మాసంలో అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు మే మూడవ వారంలో నాలుగవ వారంలో కలగబోతూ ఉన్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలే ప్రయాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా వరకు మంచిది ఏదైనా సమిష్టి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో స్థిరమైనటువంటి బుద్ధితో స్థిరమైనటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవటం ద్వారా రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి కలగబోతూ ఉన్నది కొత్త కొత్త పరిచయాలు మీకు చాలా సంతృప్తిని కూడా కలిగింపచేస్తాయి ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనం ఎనలేని సంతోషాన్ని మీకు కలిగింపచేస్తుంది నాలుగు మంగళవారాలు గణేష ఆరాధన చెయ్యండి వెంకటేశ్వర దర్శనం చేసుకోండి ప్రతి శనివారం సాయంత్రం అలాగే నాలుగు బుధవారాలు గోక్షేత్రంలో గోవుకు ఏదైనా కడుపు నిండుగా మీ చేత తినిపించండి చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి మరి మళ్ళీ వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్వస్తి